అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ మనవి వినాయక చవితి రాబోతుంది కదండి ఈ వినాయక చవితి సందర్భంగా ఆ మహా గణేశునికి ఇష్టమైన పాలతాలికలు ప్రసాదం మనం ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు నేర్చుకుందాము నేను బెల్లం తాలికలు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ఇది పాతకాలపు నాటి సాంప్రదాయమైన వంట దీని కోసం నేను ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలు తీసుకొని దానిలో ఒక గ్లాస్ నీళ్లు కలుపుకొని స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకుంటున్నాను మరొక పక్క ఒక కప్పు బెల్ల పౌడర్ తీసుకొని దానిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి దీని పాకం పట్టుకోవాల్సిన అవసరం లేదండి కరిగించుకుంటే సరిపోతుంది ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యం పిండిని తీసుకొని దానిలో ఒక హాఫ్ కప్పు మరిగించుకున్న పాలను వేసుకోవాలి వేడిగా ఉన్న పాలను వేసుకోవాలండి అలాగే కరిగించుకున్న బెల్లం వాటర్ని 2-3 స్పూన్స్ వేసుకొని దీనిలో కొంచెం వాటర్ కూడా వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మనం పిండిలో బెల్లం వాటర్ వేసుకోవడం వల్ల మన పాల తాలికలు చాలా స్వీట్ గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి పాత రోజుల్లో ఈ పాల తాలికలు చేసుకోవాలంటే చాలా పెద్ద పనిగా ఉండేదండి ఈ పిండి కలుపుకొని పెట్టుకొని చేత్తో ఒక్కొక్కటి చేసుకుంటూ చాలా టైం పట్టేది గంటల గంటలు పట్టేది అందుకే చాలా మంది ఇం చేసుకోవడం మానేశారు ఈ ప్రసాదం చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఒక హాఫ్ కప్ సగ్గు బియ్యము ఒక గంట నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు ఈ మరిగిన పాలలో ఈ సగ్గు బియ్యం వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి ఈ సగ్గు బియ్యం ఉడికిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బియ్యం పిండిని మామూలుగా అయితే ఇదిగో ఈ విధంగా చేస్తారండి చేతితో అయితే నేను ఇప్పుడు ఈజీగా ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను ఈ జంతికల గొట్టం ఉంటుంది కదా దానిలో ఈ పిండిని పెట్టి మనం ఈ మరుగుతున్న పాలల్లో ఒత్తుకుంటే సరిపోతుంది మనకు అచ్చం చేతితో చేసుకుంటే ఏ విధంగా ఉంటాయో తాలికలు అదే విధంగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూస్తున్నారు కదా ఈ సగ్గు బియ్యం ఉడికిపోయాయి ఇప్పుడు దీనిలో మనం ఈ జంతికల గొట్టంతో ఈ విధంగా ఈ బియ్యం పిండి తాలికలను ఒత్తుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం కళాయిని పట్టుకొని ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా కదుపుకోవాలి కానీ గరిటెతో కలపకూడదు గరిటెతో కలిపినట్లయితే మొత్తం పిండి పిండిగా అయిపోతాయండి వీటిని మూత పెట్టి ఒక 10 నిమిషస్ ఉడికించుకుంటే మనకు పాల తాలికలనేవి రెడీ అయిపోతాయి అప్పుడు మనకి ఇంకా విరగవండి పర్ఫెక్ట్గా ఉంటాయి చేతితో చేసిన పాల తాలికలు ఎలా ఉంటాయో అదే విధంగా మనకు పర్ఫెక్ట్గా ఉంటాయి చూస్తున్నారు కదా ఈ విధంగా పాల తాలికలు అనేవి రెడీ అయిపోయాయి ఇంకా దీనిలో మనం బెల్లం వాటర్ అవి వేసుకోవాలి ఈలోగా మీరు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ఆల్లో పెట్టుకోండి అలాగే నా వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మర్చిపోకుండా రాయండి ఈ విధంగా కరిగించుకున్న ఈ బెల్లం వాటర్ను వడకట్టుకోవాలి అప్పుడు దాంట్లో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉన్నట్లయితే ఈ గరిటెలోకి వచ్చేస్తాయి ఈ కరిగించుకున్న ఈ బెల్లం వాటర్ను మనం ఇప్పుడు రెడీగా ఉన్న ఈ పాల తాలికల్లో పోసుకొని కలుపుకుందాము ఈ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలో ఇలాచి పౌడర్ కూడా వేసుకొని కలుపుకొని ఒక్క 2 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకు ఈ బెల్లం పాల తాలికలు అనేవి రెడీ అయిపోతాయి ఎంతో టేస్టీ టేస్టీ అలాగే ఆ మహాగణపతికి ఇష్టమైన ఈ పాల తాలికలు చేసి పెడితే ఆ స్వామి మనం కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుస్తాడు ఎందుకంటే ఆ స్వామికి బెల్లంతో చేసిన ఏ ప్రసాదం పెట్టినా కూడా చాలా చాలా ఇష్టం అంటండి దీనిలో మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మరిగిన తర్వాత జీడిపప్పు వేసుకొని వేయించుకొని నెయ్యితో సహా మనం ఈ పాల తాలికల మిశ్రమంలో పోసుకొని కలుపుకొని మనం ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి
ఈ ప్రసాదం ఆ స్వామివారికి నివేదించి మనం భక్తితో ఆ స్వామిని ప్రార్థిస్తే స్వామి తప్పకుండా మన కోరికలు నెరవేరుస్తాడు. కాబట్టి ఈ వినాయక చవితికి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఎంతో ఈజీగా ఓన్లీ 15-20 మినిట్స్లో మనకు ప్రసాదం అనేది రెడీ అయిపోతుందండి. పండుగ సమయాల్లో ఈ ప్రసాదాలు చేయడానికి చాలా టైం అనేది మనకు తెలియకుండానే అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి, చాలా త్వరగా అయిపోతుంది. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీ ఉషాస్ మనవి, నేను మీ ఉషా అంకాల్.